Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prathi business video information miss kaakunda meeku chudalante na channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Ivala cheppaboye business lo samacharaniki 5 lakhala rupayalu ela sampadinchukovali anedi total information provide chestanu. So friends, aa business gurinchi telusukundama. ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే అంజీర్ కల్టివేషన్ అన్నమాట. మొదటగా అంజీర్ని మనం ఎటువంటి భూమిలో పండించగలి, అలాగే పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి, మనకి అంజీర్ కల్టివేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా పెంచాలి, ఈ అంజీరా మొక్కలకు వచ్చే వ్యాధులు ఏంటి, మనం హార్వెస్టింగ్ ఎప్పుడు ఎలా చేయాలి, అలాగే మనకు అంజీరా కల్టివేషన్లో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే వ్యవసాయం చేసేటటువంటి రైతుల సెల్ ఫోన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టింగ్ అనేది ఇవ్వండి. ఇక మొదటగా ఎటువంటి భూమిలో అంజీరా కల్టివేషన్ని పండించగలము అని అనుకుంటే, దేశంలో ఎక్కడైనా కానీ పండించవచ్చు, రాజస్థాన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇక మనకి అంజీరా ఎటువంటి టెంపరేచర్లో బాగా పండుతుంది అనే విషయానికి వస్తే 15 degrees నుంచి 25 degrees సెంటీగ్రేడ్లో మనకి బాగా పండుతుందన్నమాట. ఇక పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి అనే విషయానికి వస్తే 7 నుంచి 8 మధ్యలో ఉండాలన్నమాట. ఎక్కువ వర్షం వస్తేనే మనకి సమస్యలు అనేది తలెత్తుతాయి. ఇక అంజీరాలో ముఖ్యంగా డయానా అంజీర్, పూనా అంజీర్, అఫ్ఘాన్ అంజీర్, అల్మా అంజీర్, ఇలా చాలా వెరైటీస్ అనేది ఉన్నాయన్నమాట. మనకి త్వరగా హార్వెస్టింగ్ కావాలి అంటే అఫ్ఘాన్ అంజీర్ పంటను వేయవచ్చు. కేవలం మనకి 3 నెలల్లోనే ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. మిగిలిన రకాలన్నీ కూడా సుమారుగా 8 నుంచి 12 మంత్స్ అనేది పడుతుంది. డయానా అంజీర్ అనేది చాలా స్వీట్గా ఉంటుందన్నమాట. పూనా అంజీర్కు వ్యాధులు తక్కువగా సంక్రమిస్తాయి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే, అంటే మనం మొక్కల్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే, అంజీర్ అనేది తెలంగాణ మహారాష్ట్రాల్లో సుమారుగా 38 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ వరకు ఒక మొక్క పడుతుంది. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే మనకి లభిస్తాయి. ఇక ఈ అజ్మీరా మొక్కలను ఎలా నాటాలి అనే విషయానికి వస్తే, నార్మల్గా 8x8 feet డిస్టెన్స్లో మొక్కలను మనం నాటాలి. మొదటగా గుంటలు చేయాలి. ఆ గుంటలో ఎరువుని వేసిన తర్వాత డైరెక్ట్గా మొక్కలను వేయాలి. ఒక ఎకరాలో 8x8 feet మొక్కలు నాటితే మనకి సుమారుగా 680 plants అనేది వేసుకోవచ్చు. మొక్కలు వేసాక నీళ్లు వేయాలి, పాదులు త్రవ్వాలి. తక్కువ నీళ్లను వేస్తే చాలు. డ్రిప్ సిస్టమ్ వేస్తే మొక్కలకు చాలా మంచిది. రోజుకు 1 గంట డ్రిప్ ఆన్ చేస్తే చాలు, చాలా నీళ్లు అవసరం లేదు. ఎక్కువగా ఈ అజ్వీరా మొక్కలకు వ్యాధులు రావు. అంజీరాలో ముఖ్యంగా ఫంగస్ రావచ్చు. వీటికి చాలా మందులు ఉన్నాయి, అవి వేస్తే చాలు, ఫంగస్ అనేది తొలగిపోతుంది. మరొకటి, స్టెమ్ లోపల పురుగు చేరి మొత్తం తినివేసే అవకాశం ఉంది. దీనికి కూడా మందులు వేసి తొలగించవచ్చు. ఇక పశువులు మొక్కల్ని, ఆకుల్ని, పండ్లను తినవు, కానీ పండిన అంజీరాను పక్షులు తింటాయి. అందువలన మనము నెట్ యూజ్ చేయాల్సి వస్తుంది, లేదా కాపలాగా మనుషుల్ని పెట్టాల్సి వస్తుంది. ఇక హార్వెస్టింగ్ విషయానికి వస్తే, జనరల్గా 1 సంవత్సరంలో హార్వెస్టింగ్ చేయవచ్చు. ఫ్రూట్ పండినప్పుడు, మంచి సైజు వచ్చినప్పుడు కోసి అమ్మేయవచ్చు. కానీ 2 రకాలుగా మనము అమ్మవచ్చు. ఇక ఆదాయము ఖర్చు విషయాన్ని తెలుసుకోబోయే ముందర, ఆదాయం అనేది, ఖర్చు అనేది డైరెక్ట్గా కోసి అమ్మేస్తే సుమారుగా మనకి 1 కేజీ 100 రూపీస్కి అనేది సేల్ చేయవచ్చు. కొన్ని రాష్ట్రాలలో అయితే 300 రూపీస్ వరకు కూడా మనము సేల్ చేయవచ్చు. ఇక మనకి 1 మొక్క నుంచి సుమారుగా 6 కేజీల అంజీరా ఫ్రూట్స్ అనేది వస్తాయి. 1 ఎకరాకు సుమారుగా
680 మొక్కలు మనం నాటుతాం కాబట్టి 680 × 6 తీసుకుంటే సుమారుగా 4080 కేజీల అంజీర మనకి ప్రొడక్షన్ వస్తుంది. అంటే 4080 కేజీల అంజీరాను సుమారుగా 100 రూపీస్ లెక్కన మనం సేల్ చేస్తే 408,000 రూపాయలకు మనము సేల్ అనేది చేయవచ్చు. ఒక ఎకరాకు ఖర్చులు చాలా తక్కువ అవుతాయి. ఆదాయాన్ని మనం పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు కూడా. మీ దగ్గర 4080 కిలోల అంజీర్ ఉంది అని అనుకుంటే మొదట ఈ అంజీరాను కోసేటప్పుడు తొటిమెతో పాటుగా కోసుకోవాలి. బాగా వాష్ చేయాలి, వేడి నీళ్ళల్లో వేయాలి. వేసినాక ఆ అంజీరాను తీసి ఎండలో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన తర్వాత వాటికి రౌండ్ షేప్ రావడానికి మాన్యువల్ ప్రెస్సింగ్ మిషన్ అనేది ఉంటుంది. ఇందులో అంజీరాన్ని పెట్టి ప్రెస్ చేస్తే రౌండ్ షేప్గా రావడం జరుగుతుంది. తర్వాత ప్యాకింగ్ చేసి మనం అమ్మేయవచ్చు. ఈ విధంగా పండును డైరెక్ట్గా సేల్ చేయవచ్చు, లేదా ప్రాసెసింగ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్గా సేల్ అనేది చేయవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్గా మార్చిన తర్వాత మనం సేల్ చేస్తే పర్ కేజీ 600 రూపీస్కి సేల్ చేయవచ్చు. రీటైల్గా అయితే 800 రూపీస్ వరకు సేల్ అవుతుంది. కానీ ప్రాసెసింగ్ చేయడం చాలా ఎక్కువ సమస్యగా ఉంటుందన్నమాట. ఇక 4080 కేజీల పండిన అంజీరాను మనం ఎండబెడితే సుమారుగా 816 కేజీల డ్రై ఫ్రూట్ రెడీ అవుతుంది. సుమారుగా మనకి 816 × 600 కేజీలు వేసుకుంటే 490,000 ఆదాయం అనేది ఉంటుంది. ఇక ముఖ్యంగా అంజీరా ఫార్మింగ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే పూర్తి వివరాలను మీకు తెలియజేస్తారు. అలాగే చాలా సంవత్సరాల నుంచి ఈ అంజీరా ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఒక రైతు కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఇతర వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని మీరు క్లిక్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టింగ్ అనేది ఇవ్వండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.